ఫస్ట్ లోగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రవి గారు రా, ఫిజులో టాప్ ఏది అడిగి చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి, ఇలా రామ్మా, నువ్వు ఫిజులో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 1945. అందులో ఎంత మంది మరణించింది? 2 crore మందికి పైగా. వారి పేర్లు ఏమి? ఎన్ని కనుక్కొచ్చి కనిపించే మా ఎలా కట్టేసారు జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలి రా? నువ్వు వేయాలి. నువ్వు అవ్వాలి. ఎక్కువ జాయిగా. రే జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం పండుగడికో డౌట్ అండి సార్. అడుగో సార్. వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి, సుబ్బు సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్, నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జుట్టను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్ని, మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. లేరా, నీకు మాధురి దీక్షిత్తో ప్రీతి చింత కావాలా? ఇంట్లో శ్రీదేవ్ అంటారు దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగు పెట్టుకొచ్చి మోసం చేసుకుని చాలక మళ్ళీ. అంజలి అంజలి ఒక్క నిమిషం. అంజలి, ఆ రోజు సడన్ గా ప్రియ అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. దీని కోపం కూడా వస్తుందా? ఒక గ్రౌండ్కి వచ్చే ఇదిగో వెయ్యి. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఏ అమ్మాయి నాన్న? నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఆ అమ్మాయి. నేను చంద్రుని చూస్తాను. సర్లే గాని తనేం చదువుతుంది? ఎవరు? ఆ అమ్మాయి. నాన్న ప్లీజ్ నాన్న. రే, దేవదాస్ లో నాగేశ్వరరావు లాగా డాబాలెక్కి చంద్రుణ్ణి, గుడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయి, లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీకేమైందన్న? నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను, చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయి పెళ్ళైపోయింది. ఎవరినన్నా? ఆవిడ మీ అమ్మ. రే, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. Oh,
చాలా రోజులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లు రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని, కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయించామో కానీ లివర్కేమైనా జరిగితే ఏం చేయలేం, ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వే ఊరికే అవ్వక్కర్లే, ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిగ్గేసేస్తా. ప్రియా, నా గుండెలయ్య, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కుక్కలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాని తినడం నా వల్ల కాదు, నీ మీద ఒట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసింది రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నా. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ దొక్కతే ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి ఒక చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈరోజు గురువారం, సాయంత్రం 5 గంటలకి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ, నీకోసం 5,000-6,000 కళ్ళతో ఎదురు చూస్తూ, 125,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఆవేశ పడగరా, బిల్లు మీద కడితే కానీ. ఆర్డర్ సార్, కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ అంతా, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. 4 కప్పులు గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే, వెనకాల అమ్మాయి భలే ఉందరా, ఇక్కడరా. రే గమ్మును తాగండిరా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 100 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5 గంటలకి హరిహర కళాభవన్లో ఫ్రెండ్ సినిమాలు వేస్తున్నారంట, ఫుల్ సీన్ అంటరా. అయితే వెళ్దాంరా. సారీ రా, నేను 5 గంటకి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా, ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, గెట్ మీ 335105. హలో. హలో అంజలి ఉంటే కొంచెం పిలమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగి అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యమ్మ. హలో, నేను రిషిన్ మాట్లాడుతున్నా. ఏంటి, కాలేజ్ అయిపోయిందా? ఫోన్ చేసావా? వెరీ గుడ్. అవును, ఏంటి లెటర్ ప్రీకిచ్చావమ్మా? ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నేను మాట్లాడాలి. డెఫినెట్లీ, నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కి మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్? ప్లీజ్. హలో, నాన్న నేను రా. ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది, మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పాను కదా.
నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలీసులే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. బై.